ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆదోని పట్టణంలో నెలకొన్నటువంటి ప్రజా సమస్యలు పరిష్కరించాలని చెప్పి నిరసన దీక్షణ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది। ఈ నిరసన దీక్ష కార్యక్రమం ఈ రోజు ఇటువంటి కార్యక్రమం కాదు, ఇప్పటికే గత నెలలోన సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జూలై 1వ తేదీ నుంచి జూలై 20వ తేదీ వరకు కూడా ఇంటింటికి సిపిఎం జనం కోసం సిపిఎం ఇంటింటికి సిపిఎం చేరుతూ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాం। ఆ నిర్వహించిన సందర్భంగా వచ్చిన కార్యక్రమ సమస్యలపైన ఈ రోజు దీక్ష అనేటువంటిది పెట్టడం జరిగింది। ప్రధానంగా పట్టణంలో ఉన్నటువంటి ప్రధానమైన సమస్యల పరిష్కారం కోసం దీక్ష నిర్వహిస్తున్నాం। అందులో ప్రధానంగా ఆదోని పట్టణంలో మంచినీటి సమస్య పరిష్కారం కోసం అదనంగా మరో ఎస్ఎస్ ట్యాంక్ నిర్మించాలని, అదే విధంగా పెండింగ్ లో ఉన్నటువంటి బైపాస్ పనులను వెంటనే ప్రారంభించాలని చెప్పేసి, అదే విధంగా ఆదోని పట్టణంలో రెవెన్యూ డివిజన్ లో గుండకాయాలైనటువంటి ప్రభుత్వ ఆదోని ఏరియా ఆసుపత్రి నందు పడకల సంఖ్య పెంచాలి, దాన్ని జిల్లా స్థాయి ఆసుపత్రికి అప్గ్రేడ్ చేయాలని చెప్పేసి ఈ రోజు సిపిఎం పార్టీ రిలే దీక్షలో రిలే దీక్షలు కూడా పెట్టడం జరిగింది। వీటితో పాటు కూడా ప్రభుత్వం పరిష్కరించే సమస్యలు కొన్నైతే ఆదోని పట్టణంలో మున్సిపల్ అధికారులు మున్సిపల్ కౌన్సిలర్లు పరిష్కరించిన సమస్యల పేరు కూడా ఈరోజు దీక్షలు పెట్టడం జరిగింది। ప్రధానంగా ఆదోని పట్టణం నందు పెద్ద ఆసుపత్రి ఉన్నటువంటి డివిజన్ ఆసుపత్రి ఉన్నటువంటి మన ఆసుపత్రిలో కనీసం సిటీ స్కాన్ లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఆదోని పట్టణం ఉంది, కాబట్టి సిటీ స్కాన్ వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పుకోసం కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం। దాంతోపాటు కూడా అనేక వీధుల్లో భీమరెడ్డి కాలనీలో అయితే కనీసం వీధి లైట్లు లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఆ ప్రాంతంలో ఉన్నాయి, కాబట్టి భీమరెడ్డి కాలనీలో వెంటనే వీధి లైట్లు వేయాలని చెప్పుకోసం కూడా కోరుతున్నాం। దాంతోపాటు కూడా మండగిరిలో ఉప్పు నీటి ట్యాంకు చెరిపోయే దాదాపు సంవత్సరం కావస్తున్నా కనీసం నీటి ట్యాంకులు ఏర్పాటు చేయడంలో మున్సిపల్ అధికారులు అంత నిర్లక్ష్యంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది। దాంతోపాటు మైనార్టీ కాలనీలో కూడా మైనార్టీ కాలనీలో కనీసం నడవడానికి రోడ్లు లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి కూడా ఆ ప్రాంతంలో ఉన్నాయి, కాబట్టి మైనార్టీ కాలనీలోన రోడ్లు వెంటనే వేయాలి, వీధి లైట్లు వేయాలి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ నిరసన దీక్షలు పెట్టాం। దీంతో పాటు కూడా ఈ అంబేద్కర్ నగర్ తిక్సంధారగా కరీంనగర్ ఏరియాలో కూడా కరెంటు సమస్య తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, కరెంటు అదనంగా మరో ట్రాన్స్ఫర్ ఏర్పాటు చేయాలని చెప్పుకోసం కూడా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం। ఈ రకంగా ప్రభుత్వం పరిష్కరించే సమస్యలతో పాటు కూడా లోకల్గా మున్సిపల్ అధికారులు మున్సిపల్ కమిషనర్ స్పందించిన సమస్యలపైన కూడా ఈ దీక్షలు పెట్టడం జరిగింది। వెంటనే సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు ఈ నిరసన కార్యక్రమం పెట్టాం। భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు కూడా ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు కానీ అధికారులు కానీ స్పందించకపోతే భవిష్యత్తులో మున్సిపల్ ఆఫీస్ కూడా పెద్ద ఎత్తున మరోసారి ఇప్పటికే ముట్టడించాం, మరోసారి కూడా పెద్ద ఎత్తున ముట్టడించారు కూడా సిపిఎం పార్టీగా సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నా। పేరు లక్ష్మణ, సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి ఆదోని।